హైదరాబాద్ నగరంలో లుంబిని పార్క్ గోకుల్ చాట్లో జరిగిన జంట పెళ్లుళ్ల దగ్గర నుండి ఇదంతా మొదలైంది. ఎన్ఐఏ అని పిలువబడే ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. ఇది కేవలం ఇలాంటి తీవ్రవాదులను పట్టుకోవడం కోసమే ఆ సంస్థ పుట్టింది. అందుకే ఈ వైల్డ్ డాగ్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, అలాగే ఆ గ్రూప్ నాయకుడు వైల్డ్ డాగ్ గా మారాడు అనేది దీని గురించిన కథ. వాస్తవ సంఘటనల ఆధారంగా చేసింది కావడం వల్ల గ్రూప్ లీడర్ పాత్ర కోసం కాస్త ఎక్కువ ఇమేజ్ ఉన్న నాయకుడు కావాల్సి వచ్చింది. నాగార్జున గారు పోషిస్తున్న పాత్ర విజయవర్మ. తన నిక్ నేమ్ వైల్డ్ డాగ్. తనకు అరెస్టులపై నమ్మకం ఉండదు, కేవలం కాల్చి చెప్పండి. ఇంతకు ముందు కొన్ని రచనల పరంగా కలిసి పనిచేసినప్పుడు నాకు సాల్మన్ తెలుసు. తను చాలా బ్రహ్మాండమైన రీసెర్చ్ చేశాడు. నేను ఎలాంటి ప్రశ్న అడిగినా సరే సమాధానం తన దగ్గరుంది. అతను చాలా పర్ఫెక్ట్. ఏం చేస్తున్నాడో అన్ని అతనికి ఖచ్చితంగా తెలుసు. మనం అన్ని తెలుగు సినిమాల్లో చూసే రెగ్యులర్ యాక్షన్ ఈ సినిమాలో ఉండకూడదనుకున్నాం. ఈ సినిమాలో ఎవరైనా ఫైట్ చేసినప్పుడు అది చంపడానికి చేసే ఫైట్. అవి హెడ్ షాట్ లేదంటే అవతల వాళ్ళని చంపేయడం. అందుకే మేము ఓ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ను తెచ్చే ప్రయత్నం చేశాం. మేము డేవిడ్ ఇస్మెలోను ఫైనల్ చేసుకున్నాం. డేవిడ్ స్టైల్ పూర్తిగా వాస్తవికంగా ఉంటుంది, ఆధునికంగా ఉంటుంది. అదే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ తర్వాత మాకు కోవిడ్ వైరస్ దెబ్బేసింది. దాంతో మేము ఇస్మెలోను ఇక్కడికి తీసుకురాలేకపోయాం. అప్పుడు నాకు బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ గుర్తొచ్చాడు. శ్యామ్ సార్ చాలా ఖచ్చితత్వం ఉన్న మనిషి. అప్పటికే ప్లాన్ చేసి పెట్టుకున్నవే మమ్మల్ని ఆయన చేయమనేవాడు.